హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మనం కొల్లం డిజైన్ బ్యాక్డ్రాప్ ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు ట్రెండీగా ఎక్కువగా యూస్ చేస్తున్నారండి అందరూ కూడా. పూజా కార్యక్రమాలు అలా చేసినప్పుడు ఫంక్షన్స్కి, ఆ చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా బ్యాక్డ్రాప్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నన్ను అడిగారనమాట, యూఎస్ పంపించాలి కొంచెం ఒక బ్యాక్డ్రాప్ చేస్తారా అని. సో తన కోసం నేను ఇది చేశాను. మధ్యలో అయితే నేను 11 డాట్స్తో ఒక ముగ్గు వేశానండి. ఇవి మెలకల ముగ్గులు కాబట్టి నాకైతే పెద్దగా రావు. సో నేనైతే వైట్ పెన్సిల్తో వేశాను, కనిపించలేదు. సో నేను వైట్ చాక్ పీస్తో ముందే అంతా కూడా డ్రా చేసుకొని ఉన్నాను. డ్రా చేసిన తర్వాత మనము పెయింట్ వేస్తాం కదా, వైట్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ శారీస్కి వేసేవి, ఆ పెయింట్ బాటిల్ తీసుకొని చక్కగా మనం డ్రా చేసిన దాని మీద ఒక బ్రష్తో నీట్గా వేస్తూ వచ్చానన్నమాట మొత్తం కూడా. ఈ డిజైన్ మనం పెయింట్ కింద అంటకుండా ఉండాలి అంటే కింద ఒక మ్యాట్ కానీ పాత బెడ్షీట్ కానీ ఏదన్నా వేసుకొని మనము డిజైన్ వేసి ఆరిన తరువాత మనం డిజైన్ని కదిలించాలి. ఆరకముందు డిజైన్ని కదిలిస్తే డిజైన్ అంతా పాడవుతుందన్నమాట. సో ఒక 1 అవర్ 2 అవర్స్ అలా కదిలించకుండా ఉంటే మనము డిజైన్ అంతా నీట్గా ఉంటుంది. చాలా బాగుందండి డిజైన్, అయితే చాలా బాగుంది. మిడిల్లోనేమో ఇలా కొంచెం పెద్ద డిజైన్ వేశాను, కింద పైన కూడా డిజైన్ వేసి మధ్య మధ్యలో చిన్న చిన్న డిజైన్ వేసేసి మిడిల్లో ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా, మధ్యలో వచ్చిన ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్స్ మిడిల్లో వేశాను. అలా మొత్తానికైతే కొలం డిజైన్తో ఆ బ్యాక్డ్రాప్ మొత్తం కూడా కంప్లీట్గా వేశానన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుందండి. నేను వేసుకున్న నా దానికంటే కూడా ఈ డిజైన్ ఇంకా బాగుందనిపించింది, చాలా బాగుందనిపించిందండి. మీరు వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చక్కగా మీరు డ్రా చేసుకొని వేసుకోండి, డ్రా చేయకుండా మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే ఇది మళ్ళా పాడైపోతే రాదు కదా, అందుకని చక్కగా మీరు చక్కగా పెన్సిల్తో కానీ చాక్ పీస్తో కానీ డ్రా చేసుకొని చక్కగా వేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ అన్నీ చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఈ మీరు లైక్ చేస్తే ఆ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా బాగుందండి డిజైన్ అయితే. అదిగోండి మధ్యలో కూడా నేను ఆ మిడిల్ డిజైన్కి కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ వేసుకున్నాను. జస్ట్ ఏదో అప్పటికప్పుడు అలా డిజైన్ వేశానన్నమాట. మళ్ళీ డిజైన్ వేరుగా ఉంటే బాగుండదని చెప్పి ఆ మధ్యలో 11 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్కి సంబంధించే వచ్చేటట్టుగా చూసి ఆ మెలకలతో జస్ట్ అలా వేశాను. ఆ మధ్యలో చిన్న చిన్న సర్కిల్స్ అన్నమాట, చాలా బాగుంది. ఫైనల్గా డిజైన్ అయితే అయిపోయింది చూడండి. కింద బార్డర్ ఇది, తర్వాత మిడిల్ ఫ్లవర్ కింద 2 ఫ్లవర్స్ వచ్చాయి, అటువైపుకి పైన కూడా 2 ఫ్లవర్స్ వచ్చాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న సర్కిల్స్ వేశాను, పైన కింద ఇంకా బార్డర్ వేశానన్నమాట. అదిగోండి నేను జస్ట్ అట్లా మా తలుపుకి అట్లా జస్ట్ హ్యాంగ్ చేశాను, హ్యాంగ్ చేసి వీడియో పెట్టానన్నమాట. లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.